హాయ్ అండి, అందరూ బాగున్నారా? నేను ఈరోజు అవకాడో జ్యూస్ ఎలా చేయాలన్నది చూపిస్తున్నాను. మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి ఒకసారి. ఇది అయితే చాలా బాగుంటుంది. ఒక అవకాడో అయితే నేను తీసుకున్నాను అన్నమాట. ఇది సాల్ట్ పెప్పర్ వేసుకుని బ్రెడ్కి రాసుకుని తిన్నా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కానీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ తింటే చాలా బాగుంటుంది. నేను జ్యూస్లో బాదం పప్పులు ఒక మూడు ఖర్జూరాలు వేస్తున్నాను. ఒక రెండు స్పూన్లు తేనె అన్నమాట. కొద్దిగా చల్లని పాలు పోస్తున్నాను. రెండు ఐస్ ముక్కలు కూడా వేసుకోవచ్చు. ముందు జార్లో అయితే ఇవన్నీ వేసుకుందాము. ఇలా ముందు కొంచెం బాదపప్పులను ఒక నాలుగు ఖర్జూరాలు వేసుకుని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. ఇది మెత్తగా నలిగిపోయిన తర్వాత ఇది అవకాడో కొంచెం తేనె పాలు రెండు ఐస్ ముక్కలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు బాదం పప్పును ఖర్జూరాలు కొంచెం పాలతో ఇలా గ్రైండ్ మిక్సీ చేసుకున్నాం కదా, ఇప్పుడు అవకాడో వేయాలి. కొద్దిగా అవకాడోను రెండు స్పూన్లు తేనె వేసుకోవాలన్నమాట. ఇప్పుడు కొంచెం అవకాడో పాలు ఒక రెండు స్పూన్లు తేనె వేసి గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, అవకాడో జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. గ్లాసులోకి సర్వ్ చేస్తున్నాను. ఇలా గ్లాసులో పోసుకొని చక్కగా ఎంజాయ్ చేయడమే. ఇది అవకాడో ఎక్కువ గ్రైండ్ చేస్తే చేదు వస్తుందట. చూసుకుని మీరు మిక్సీ వెంటనే ఎక్కువసేపు గ్రైండ్ చేయకుండా వెంటనే ఆఫ్ చేసేయండి. అవకాడో పండిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. సరేనా ఫ్రెండ్స్, అవకాడో జ్యూస్ అయితే రెడీ. తూగి ఇది అవకాడో జ్యూస్ రెడీ అయిపోయింది కదా. చక్కగా ఇలా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇందు మీద కొంచెం చిన్నగా జీడిపప్పు కట్ చేసి వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది కూడా వేసేద్దాం. చూసారా ఫ్రెండ్స్, అవకాడో జ్యూస్ పైన ఇలా గార్నిష్ చేసుకుని చక్కగా పంప్కిన్ సీడ్స్, జీడిపప్పు, పుచ్చిగింజలు వేసి గార్నిష్ చేశాను. ఇలా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి. ఇదైతే చాలా చాలా మంచిదట. మా ఇంట్లో పేషెంట్ ఉన్నారన్నమాట, అందుకని చేసాను. ఎలా ఉంటుందో తాగి చూద్దాం. ఓకేనా, నేను ఫస్ట్ టైం అన్నమాట ఇది చేయటం. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.